జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలిపారు దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు ఈ విధానం అందుబాటులోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్లను ఏర్పాటు చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పైలెట్ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం సగటున ఎనిమిది నిమిషాలుగా ఉండేదని ఫాస్ట్ ను అమల్లోకి తెచ్చాక ఆ సమయం నలభై ఏడు సెకండ్లకు తగ్గిందని అన్నారు సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిన లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల రోడ్ల ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించనున్నట్టు గడ్కరీ తెలిపారు